చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉన్నాయి మా కష్టాలు. మా పెద్దోడు చేసిన పనికి నేను సైకిల్ తేడము, వాడు సైకిల్ తొక్కడం, మన ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో పాటు పోయి ఆ సైకిల్ మించి కింద పడడం, ఇట్లాంటి దెబ్బలు అన్నీ తగ్గించుకోవడం. ఇదేంటంటే దెబ్బ చూపించగానే మా ఆయన అంటున్నాడు ఫ్రెండ్స్, ఇటు పొడి ఏదో స్ట్రైకా స్ట్రైకా వేస్తాడంట. ముందుగానే దెబ్బ తిన్నాం, మళ్ళీ దెబ్బ తిన్న పనానికి ఎందుకులేమని చెప్పేసి ఆకులతో, అంటే నేను పెట్టిన ఆకులు ఏంటంటే, సన్నడు నువ్వు ఏడుసాకు సన్నడు, ఈ ఆకు ఏంటంటే తమలపాకు ఫ్రెండ్స్, అంటే మనం తమలపాకు వేసుకుంటాం కదా ఆ యాకు, ఆ యాకు అనేది వేడి అంటే పుండుకున్న వేడి మొత్తం గుంజుతారంట, పెద్దవాళ్ళు చెప్పినారు నాకైతే. కానీ ఆ ఆకు అనేది ఏది ఆ యాకు అట్లా పుండు మీద కప్పి ఇలా అదే క్లాస్ తీసుకొని ఇట్లా కట్టుకోవాలని మా మా పెద్దోడు చేసిన పనికి అయితే నాకు ఈ వారం నుంచి ఫ్రెండ్స్ అందులో ఈ వాన పడుతుంది. ఈ వాన పడేదానికి ఈ ఆసుపత్రికి తిరిగి తిరిగి బేజారు వచ్చేసింది అనుకో, సార్ దగ్గర ఉండి ఎంత పని చేసినా కూడా యాసరికి రాదు. ఈ ఆసుపత్రిలో కోత ఎందుకో ఫ్రెండ్స్, నాకైతే కన బాగా అలసట వచ్చాది. ఒకటేంటంటే కన వీళ్ళ ఇద్దరికి అంటే నిరంజన్కి ఎక్కువ హాస్పిటల్, నిరంజన్కి ఎక్కువ తిరిగింది, చంద్రికకు కానీ భర్త కానీ కానీ ఇంతవరకు హాస్పిటల్ పోయినదే లేదు. ఎనర్జీ పర్సన్స్ ఏంటంటే కదా బాగా కరెక్ట్ ఐదేళ్ళు ఫ్రెండ్స్, సుకుమారుడు మా బాగా నిరంజన్ గారికి అయితే కదా ఐదేళ్ళ కిందట 100,000 రూపాయలు, ఖచ్చితంగా 100,000 రూపాయలు అయింది. అప్పుడు ఇట్లనే ఖర్చు పెట్టినాడు, అంటే ఇప్పుడు ఇంత ఖర్చు ఏమి కోరుకోలేము ఆ దెబ్బతో. ఇంకా 100,000 రూపాయలు అలాగే ఉంది, దానికి వడ్డీ కూడా కట్టలేకపోతున్నాము, అలా అయిపోయింది. అంటే ఈ సుత్తెల్లు మాకెందుకు చెప్తున్నారంటే పిల్లలను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. వీ అంటే నువ్వు చూసుకోవచ్చు కదా, నాకు కూడా చెప్పచ్చు. నేను చూసుకున్నట్టు చాలా మంది అంటుంటారు, నీకు నీ పిల్లలకి చాలా ఓపిక తల్లి, నీ పిల్లలతో నువ్వు చాలా భరాయించి తింటావని. చూడు బిరు చూడు నిజమే ఫ్రెండ్స్, ఎవరికి ఉండాలి ఓర్పు తల్లికే కదా. వీళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకుంటా, ఎంత జాగ్రత్తగా అంటే నాకు తెలిసినంత జాగ్రత్తగా చూసుకుందా. కానీ అల్లరి పిల్లలు ఫ్రెండ్స్ ఏం చేస్తావు, తప్పదు వాళ్ళు పెట్టే మొహానికి నేను అడిగిపోయొచ్చలేమంటే అయిపోతుంది, నా మనసు అంతా కరిగిపోతుంది. ఇంకా సర్లే మరి పిల్లలు కదా, ఫోన్లేమని చేసినాకో ఇలా దెబ్బలతో తగిలేచ్చాడు. 3 రోజులు ఫ్రెండ్స్, 3 రోజులు మంచంలో నుంచి లెయ్యలేట సిక్కిపోయిందో దీంతో నాకు భయం ఫ్రెండ్స్, ఎందుకంటే ఒకసారి తాగడి తిన్నాం కాబట్టి వీళ్ళిద్దరు ఏం భయం లేదు. ఇది రెండు, ఒక ఆటి ఆడ పులి ఒకటి చిన్న పులి, వీళ్ళకి ఏమి రావు. మొత్తానికి ఏంటంటే కదా పెద్దోళ్ళకే కొంచెం రోగాలు ఎక్కువ, పెద్దోళ్ళకే అమాయకంగా కొన్ని రోగాలు కానీ ఏది మాట్లాడకపోవడం కానీ పెద్దోళ్ళకు చాలా తక్కువ అనుకుంటా. ఇద్దరికి చిన్నపిల్లలకు మటుకు సూపర్గానే వచ్చాయి, వీనికి తెలివి కూడా చాలా ఎక్కువ దానికి కూడా. కానీ వీడే నా మాదిరి చాలా అమాయకుడు, ఎట్లా బతుకుతాడో ఏమో నా కొడుకు. ఇంకా దెబ్బలో వీనికి కొంచెం బాధకున్నా కూడా ఇంకా పరిగెత్తడమే. ఒకటి ఆలగడ్డ ఏదో అంటే పేరు ఆ హాస్పిటల్కి, తప్పితే కానీ నంద్యాలలో శిశీంద్రి హాస్పిటల్ ఫ్రెండ్స్, అస్సలు మర్చిపోను. అసలు దేవుళ్ళు తెలుసా, నేను అడిగే అడగడానికి అయితే కానీ సార్ నన్ను అసలు బయటికి పోవని చెప్పినాడు, తీసుకొని పోయి కొడుకుని ఆడిపోయి చూపించుకుంటావా చూపించుకోపోయినాడు. అప్పట్లో నా కొడుకు మోగడు చనిపోవడం వీనికి అప్పట్లోనే జరగడం అది తలుసుకుంటేనే పెద్ద భయం ఫ్రెండ్స్. అందులో 24 గంటల వరకు ఏం చెప్పాను అన్నాడు, కానీ ఆ టైంలో ఒకసారి వచ్చి నేను చూసుకుంటానని చెప్పేసి 24 గంటల వరకు ఏసీలోనే ఐసీలోనే పెట్టి డబ్బులు పోతే పోనీ ఫ్రెండ్స్ 3-3 రోజులకు నయం చేసినాడు. కానీ ఇంకేంటంటే మేము 6 నెలల పాటు కర్నూలు నంద్యాల కర్నూలు నంద్యాల 6 నెలలు తిరిగినాం, ఆ దెబ్బతో పోయింది ఫ్రెండ్స్. అందులో కరోనా ఆ దెబ్బతో ఫ్రెండ్స్, ఇంకా భయం అంటే ఆ భయం భయం ఎట్లనే వచ్చింది. ఏంటంటే మేము డబ్బుల గురించి ఆలోచించాం ఫ్రెండ్స్, ఇంకా వేరే సార్లు తెచ్చి కానీ పిల్లలకు చూపించుకోవాలని. కానీ ఎల్లరి పిల్లలతో ఏంటంటే కానీ ఒక్కసారి ఉండరు సార్ దగ్గర కానీ ఇంటి దగ్గర కానీ,
ఎవరన్న వచ్చినా కూడా రారా అడిగి పోదాన్రా అంటే ఆ సైకిల్ చూసినారు కదా అది ఇంక ఎత్తడం పెట్టుకోవడం పరిగెత్తడం అట్లా రెండు సార్లు దెబ్బతిన్నాడు. ఇంకా మూడోసారి నేను షాన్స్ ఇయ్యాను ఇంకా సైకిల్ గాలి తీసి పైన వదిలిన అది సిలువన్న పట్టిపోని తుప్పన్న పట్టిపోని ఏమన్నా పట్టిపోని ఇంకా నిరంజన్ నిరంజన్ సైకిల్ మీద ఇప్పుడు నీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు నువ్వు సైకిల్ మీద నీ ఒపీనియన్ నీ ఇష్టం ఏంది? సైకిల్ మీద సైకిల్ కావాలా వద్దా? సైకిల్ అంటే నీకు ఇష్టమేనా? ఇష్టం. నిజం చెప్పులే. ఏమట ఎందుకు? అంటే నువ్వు కింద నువ్వు తప్పు చేస్తున్నావు కదా, అది కింద అది నువ్వు కింద దొబ్బుతున్నావు కదా, పోయి దానికి పానం ఉందే? సైకిల్ పానం ఉందే? ఉంది. ఓహో సరే, మా వాడైతే సైకిల్ యంత్రానికి కూడా పానం ఉందని చెప్పి సైకిల్ తెచ్చి గతంలో గతంలో మా మామ దాంట్లో ఏది ఎఫ్సిరీస్ అని తీర్చానే ఎఫ్సిరీస్ కాదు అది ఆ ఛానల్ తీర్చానే ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పి చిన్న సైకిల్ తెచ్చినాడు వాడి నాలుగేళ్ళ కిందట వానికి నాలుగేళ్ళు అప్పటికి అప్పుడు తెచ్చినాడు. అప్పుడు చేసిన మా మామ తప్పు ఇప్పుడు వానికి దెబ్బలు తగిలించింది. అప్పుడు సైకిల్ రాకపోయింది, ఇప్పుడు వాడు నన్ను సైకిల్ అడగకపోవు నేను వాళ్ళ మామ తీసుకురాకపోదును. మా చిన్నోడు ఏంటంటే మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడరా అంటే మాట్లాడాడు. ఇట్లంటారు ఫ్రెండ్స్ మా ఏమంటారు దాన్ని చాలా అల్లరి బతుకులు ఫ్రెండ్స్ మావి. ఎందుకంటే ఇప్పుడు వీడియో ఉంది అని చెప్పేసి ఇంతకుముందు గట్టి కొంచెం అరిచే అడిగాడుకున్నారు, కానీ లేకుంటే వీళ్ళ అల్లరి వీళ్ళ పొర చూడు మామి ఊరేమనలే మామి చూడు ఎట్లా అనుకుంది ఆమె అలిగిందా ఫ్రెండ్స్? అలిగిందే అలిగిందే చంద్రిక అలగలే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ అంటే బీరవకాడికి పోయి బొట్లు పెట్టి పెట్టి ఇప్పుడు వచ్చి పనుకోయింది. అయినా ప్రతి ఒక్క వీడియోలో చెప్పాలంటే నాకు ఆ కూతురు కాదు అత్త, ఖచ్చితంగా అత్త అత్త లేని కోడ మళ్ళీ ఉత్తరం అంటే మా అత్త అన్న నా దగ్గర లేదు కాబట్టి నీకు నీకు అత్త లేదు మాధవి నీ కూతురు రూపంలో అదే రూపంలో నేను వచ్చినానని నాకు చెప్తాను. మొత్తానికి అయితే ఫ్రెండ్స్ వాడు ఏంటంటే కదా మా ఆయన ఇచ్చే పని చేస్తా సెల్ వానికి ఇచ్చినాడు. ఇప్పుడు మేము వీడియో కోసం సెల్ తీసుకొని ఉంటే నాకు సెల్ ఇచ్చిరమ్మని వాడు వానికి గోమది. ఇంకేంటంటే మేము ఆ కట్ట అంటే ఒకటి నేను చెప్పాలనుకునేది వేరు ఫ్రెండ్స్, మన చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు చేసే గోముకు మనం సైకిల్ కొనియాలనుకుంటాము. కొనియడం తప్పు కాదు ఫ్రెండ్స్, వాళ్ళు పద్ధతిగా నడుచుకోవడము. మీరు కూడా సైకిల్కి బ్రేకులు ఇంకా అవి ఎంతో ఉంటారు కదా దానిలో అన్ని జాగ్రత్తగా పెట్టి పిల్లలను సైకిల్ దొక్కమని. మా వాడు సైకిల్కి బ్రేకులు ఇరగొట్టుకొని ఆ పని చేసినాడు. వీలైతే కన్నా మీరు పిల్లలకి చెప్పండి లారీలు బైకులు ట్రాక్టర్లు ఇలాంటివన్నీ వచ్చంటాయి. నేనైతే చాలా మంది నడుచంటాను కానీ వాళ్ళు నన్ను పట్టించుకోరు. వాళ్ళ అమ్మలకు కూడా చెప్పినాను ఏం చేస్తావు నీ కొడుకు అంటే నా కొడుకు కాడికి వచ్చారు మళ్ళా నేను అందుకే నన్ను అంటున్నారని చెప్పేసి నా కొడుకు సైకిల్ పక్కన వదిలిన వాడిని ఇంకా నడకనే వానికి. మొత్తానికి అయితే పిల్లల మటుకు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్, నేను కూడా ఇప్పటి నుంచి జాగ్రత్తగానే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈరోజు నా వీడియో ఇదేబ్బా. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చెప్పు పడతావు.